రోజా గారు అంటే ఎక్కువ రోజా గారి మీద కానీ నాకు తెలిసి ఆవిడ మీద ఎక్కువ అటాకింగ్గా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు సార్? ఏమో ఆవిడకి నాకు సంబంధం ఏంటండి బాబు, ఆవిడ ఎవరో నాకు తెలియదు, ఎవరో నాకు తెలియదు. ఆవిడ మాట్లాడి తీరు ఓకే, ఏం మాట్లాడుతుంది ఆవిడ? ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు అంట రకరకాలు ఎన్నిసార్లు రికార్డు చేస్తే మానవుడు రకరకాల మాట్లాడుతుంది. లోకేష్ ఏమో ఎందుకు పడికాడు అంటది, ఏడు పడి దేనికి పలికాడు, ఈ నడలేడు అంటారు. నువ్వు డ్యాన్స్ లేకపోతే తప్పలేదు కదా, నన్ను పాదయాత్ర తప్ప ఏం చేసావు? యాజ్ ఏ మినిస్టర్గా మన టూరిజం స్పాట్స్ మనకి అరకు కానీ పాడేరు కానీ లంబసింగ్ కానీ విశాఖపట్నం కానీ, నువ్వు ఈ 4.5 సంవత్సరాల్లో యాజ్ ఏ టూరిజం మినిస్టర్గా ఆ ఋషికొండ మీద బిల్డింగ్ తెప్పించి నువ్వు ఏం చేసావు చెప్పు. కానీ ఒక మహిళగా ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదా సార్. మీరు సరే సరే అంటే విమర్శ మహిళగా గౌరవం అంటారు, మగవాడికి గౌరవం వస్తుందండి, మగవాడికి గౌరవం ఇద్దరికి ఇచ్చిపుచ్చుకోవాలి సార్. అంటే నేను అనేది మన సనాతన ధర్మంలో మన భారతదేశంలో మహిళలకి కొంత ఎక్కువ రెస్పెక్ట్ కానీ లేకపోతే ప్రాధాన్యత కానీ ఒక ఇది ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అన్నగారు ఎన్టీఆర్ గారు మహిళలకి బస్సులో సీట్లు అన్నారు, ఏమన్నారు, మహిళల కోసం రకరకాల పథకాలు ప్రవేశపెట్టారన్నారు కదండి. ఆ పార్టీ నుంచి వచ్చారు కదండి మీరు. సో మహిళలను రెస్పెక్ట్ చేయడం అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కదా వేరే వాళ్ళతో పోలిస్తే. సనాతన ధర్మం చెప్పు అన్నారు కదా, సనాతన ధర్మం ఇప్పుడు అన్నారు కదా, సనాతన ధర్మం గురించి ఆలోచిస్తే మహిళలు మగవాడికి ఇవ్వాల గౌరవం ఇవ్వాలి, మగవాడేమో భార్యకి ఇవ్వాల్సిన గౌరవం మహిళకి ఇవ్వాలి. నువ్వెక్కడికి గౌరవిస్తున్నావు? ప్రతి ఒక్కరిని ఆరు అరే ఒరే అంటావు. చూడండి ఒకసారి క్లిప్పింగ్స్ చూస్తే ఎంత నీచింగా మాట్లాడుతుంది, నన్ను రేపు చేస్తావా, రేపు చేసి ధైర్యం ఉందా నీకు అంటుంది ఆవిడ. మొన్న ఒక ఆడది అలగనొచ్చండి, ఎదురుకోవడం మగవాడికి పౌసు రాదండి, అంతా మారిపోయింది. ఒకసారి వెరిఫై చేయండి, మీరు మీరు చూడండి సార్, నన్ను రేపు చేస్తారా, నన్ను రేపు చేసి ధైర్యం ఉందా నీకు, రా రేపు చేయి. ఆయన ఒక ఆడది అందులో మినిస్టర్గా ఉన్న ఒక లేడీ మాట్లాడితే అది ధర్మం అంటారండి, సంస్కారం అంటారు, చెప్పండి మీరే చెప్పండి. సో అందుకని చెప్పి మీరు కూడా అటాకింగ్గా అందుకని కాదు, అందరినీ ఎవరిని వదులుతున్నావు? చంద్రబాబు నాయుడు చేరుతావు, భువనేశ్వరిని ఇన్ని ఇన్ని బూతి మాట్లాడింది నేను అన్నా చేతు చూడండి, రికార్డు చూడండి. ఆఖరి లోకేష్ భార్య అని ఇదే సంస్కారం ఉండదు సార్. ఇప్పుడు ఇలాంటివి అంటే ఆ వేడిలోని అంటే అటాకింగ్గా మాట్లాడుకోవడం వరకు బాగానే ఉంటాయి సార్, కానీ ఒకసారి కొంత కాలం తర్వాత దాన్ని చూసుకుంటే అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం మాట్లాడాల్సి వచ్చిందా అని రాజకీయ నాయకులు కూడా ఫీల్ అవుతారేమో, ఏమో అయ్యే అవకాశం ఉండొచ్చేమో, కొంతమంది ఫీల్ అవుతారు లేదు నాకైతే తెలీదు. కానీ ప్రజల్లో మీ రాజకీయ వ్యవస్థ మొత్తం నాయకులందరూ పల్చన అవుతున్నారు కదా సార్, అది మారాలి అంటే ఏం చేయాలంటారు? ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు కానీ అంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నీ తల్లి నిన్ను కన్నాదా అని చెప్పి బాధపడుతుందని చెప్పి అప్పట్లో ఉమ్మడి అసెంబ్లీలోని అప్పుడు అన్నారు చంద్రబాబు గారిని ఉద్దేశించి. దాని మీదే చాలా దుమారం చెలరేగింది. తర్వాత ఆయన బాధపడి సారీ కూడా చెప్పినట్టు కొన్ని అసెంబ్లీ చెప్పారు, అసెంబ్లీలో సారీ కూడా చెప్పారు, నోరు జారి అని నేను క్షమించాడు. ఆ విధంగా ఉండేది సంస్కారం లేదన్నాను నేను. రాజశేఖర రెడ్డి పుట్టినట్టు కదా వీడు, ఇతను ఎందుకు లేదు సంస్కారం? రోజా గారు అసెంబ్లీలో బూట్లు తిడతా ఉంటే ఈ అని అవుతున్నాడు, ఏ తప్పు మాట్లాడగా అనాలి కదా యాజ్ ఏ ఫ్లోర్ లీడర్గా. అది ఇవన్నీ కూడా నీతులు చెప్తారు మాకే కదా సార్, వాళ్ళకి కూడా రాలంటున్నాను నేను సార్. అదే ఈ వ్యవస్థ మారాలి అంటే ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే మీరే చెప్పాలా మేధావులు కాదు సార్, ఎందుకంటే మాట్లాడేది మీరు, ఆ పరిస్థితిని ఎదుర్కొనేది మీరు కాబట్టి ఒక రకమైన మెచ్యూరిటీ అనేది ప్రదర్శించాల్సింది కూడా మీరే కదండి. మెచ్యూరిటీ అంటే అండి, ఎదుటి మనిషి మీ మీద బురద చల్లుతున్నప్పుడు తుడుచుకొని వెళ్ళిపోవడం మంచిది అంటారా, ఏట్లా తప్పని అడగడం తప్పు అంటారా? అలాగైతే రోజు ఒకటి జల్లేస్తుంటారు మీదనే ఎలా తుడుచుకొని స్వామ్యంగా ఈ అని నవ్వుకుంటూ వెళ్ళిపోమంటారా? చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అపవాదం అయితే ఉందండి, ఆయన చాలా మెతగ్గా ఉంటారు చాలా విషయాల్లో. ఆ మెతకతనం అనేదే అంటే చాలామందికి ఒక రకమైన
అంటే ఒక ఇది ఇచ్చింది. సో అందుకే తర్వాత ఆయన అధికారంలో లేనప్పుడు ఆయన మీద జులుము చెలాయించడానికి లేకపోతే ఒక ఇది చెలాయించడానికి ఒక కారణం అవుతుంది అని ఒక ఆరోపణ అయితే ఉంది. అలాగే పార్టీ వాళ్ళకు కూడా ఏదైనా స్ట్రైట్ వే చెప్పాలి అంటే ముక్కుసూటిగా చెప్పరు ఆయన, ఆలోచిస్తూ ఉంటారు. అంటే అవతల వాళ్ళు హర్ట్ అవుతారేమో, సౌమ్యంగా చెప్దాము అన్నట్టు ఉంటారు. ఆయనంతా సౌమ్యంగా ఉండే ఒక రాజకీయం అది ఇప్పుడు చెల్లదు అని చాలామంది చెప్తూ ఉన్నారండి. దీని మీద మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే అంటే నేను రామారావు గారి దగ్గర పనిచేశాను, అతని దగ్గర పనిచేశాను కదా చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడండి ఎక్కువ. గంటల గంట మీటింగ్లో కూడా అదే మాట్లాడుతుంటాడు. ఎదుటి మనిషి మీద కక్ష తీర్చుకుందాం అన్న ఆలోచన లేదు సార్ అతనికి. ఓకే, చాలాసార్లు చెప్పారు ఆ ఎస్పీ బాగోలేదండి, కలెక్టర్ బాగోలేదంటే చెప్పుదో తొందరపడుకో అంటాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎస్పీ బాగోలేదంటే పోమంటాడు, సెలబ్రిటీ పోమంటున్నాడు. ఆ ధోరణి అతనికి లేదు. కాకపోతే మీరు అన్నట్టు డెసిషన్ డిలే అవుతుంటుంది. తర్వాత ఎమ్మెల్యేలు అందరితో నువ్వు ఇప్పుడు ఎవరు వచ్చినా మాట్లాడేవాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎంతమంది ఎమ్మెల్యేలు చెప్పండి, కలడానికి కూడా ఇంటర్వ్యూ లేవు జగన్మోహన్ రెడ్డి దగ్గర. నాకు దాంట్లో ఉన్న ఎమ్మెల్యే 10 మంది ఎమ్మెల్యే నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా పార్టీలో పనిచేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా మాట్లాడుతుంటారు. పెళ్ళిళ్ళకి వెళ్ళి కలుస్తాడు, ఒరే రే బాగున్నావా బాగున్నావా యోగక్షేమాల వరకు ఓకే సార్, కానీ ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారా? పార్టీ గురించి మాట్లాడుకున్నాను, అది ఆ పార్టీ సరదా మాట్లాడుకుంటాం. లేదు నేను ఒకసారి 2 సార్లు ఇద్దరు 30 నాయకులు పేర్లు ఎత్తురండి, పేర్లు మళ్ళీ నా బదన అవుతారు. మీ నాయుడికి చెప్పండి అంటే మాకు ఇంటర్వ్యూ లేదు ఏం చెప్తూ ఉంటున్నారు వాళ్ళు. అంటే పేర్లు మమ్మల్ని ఊహించుకోమంటారు? చెప్పొద్దు రండి, వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇబ్బంది అవుతారు. మాకు ఇంటర్వ్యూ లేదురా ఏం చెప్పంటావు అంటారు. ఇప్పుడు కేసీఆర్ గారితో ఎలా ఉండేవారండి అప్పట్లో మీరు? ఎందుకంటే కేసీఆర్ గారు ఒకప్పుడు మీతో పాటు పనిచేసిన వాళ్ళు, అప్పట్లో చాలా ఇదిగా ఉండేవారు మీతో కూడా. ఆ రిలేషన్ ఇప్పుడు కూడా మెయింటైన్ అవుతుందండి? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి కలలేదు సార్. నేను కలలేదండి ఎప్పుడన్నా. అప్పుడు అతను మా పార్టీలో ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ క్లాస్ ఉండేది సార్. అవును, ఎలా మాట్లాడాలా, సబ్జెక్ట్ ఎలా, మీటింగ్స్ ఎలా మైక్తి ముందు మాట్లాడాలా, ప్రతి 6 నెలలకు ఒకసారి 3 రోజులు ట్రైనింగ్ క్లాస్. అందులో తమ్మినేని సీతారామ గారు కూడా మీకు ఇచ్చేవారు అనుకుంటా అండి క్లాసెస్ కదా? దానికి ఇన్ఛార్జ్ ఎవరంటే మన కేసీఆర్ గారు, దాని వీరభద్ర గారు. ఓకే ఓకే, ఇద్దరు ఇప్పుడు మీ పార్టీలో లేరు? ఇద్దరు లేరు. ఆ ఇద్దరు వచ్చి బుక్స్ రాయడం, కొంతమంది ఢిల్లీ నుంచి అది కొంత లెక్చర్స్ పిలిపించడం, మైక్ ఎలా పట్టుకొని మాట్లాడాలా, మైక్ ఎంత దూరంలో పెట్టి మాట్లాడాలా, సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలా, ఇవన్నీ కూడా మాకు ప్రతి 6 నెలలకి 3 రోజులు ట్రైనింగ్. అది రామారావు గారి రామారావు గారి టైంలో. ఓకే, మాదేమో బాబు కేసీఆర్ గారు బుక్ 4 బ్రహ్మాండ అతనే సబ్జెక్ట్ రాసేవాడు. ఓకే, 3 రోజులు మాకు భోజనాలు పెట్టి గండిపేటలో ట్రైనింగ్ మాకు. ఆయన కూడా క్లాసెస్ ఏం చెప్పేవారండి? ఎందుకంటే ఆయన అద్భుతమైన వక్త కదండి కేసీఆర్ గారు. క్లాసెస్ చెప్పేవారు కదండి, ఓన్ ఆర్గనైజేషన్ బుక్స్ రాయడం. మాకు ఢిల్లీ నుంచి పూణే నుంచి లెక్చర్స్ వచ్చేవారు పొలిటికల్ చెప్పడం, అవగాహన తరగతుల్లాగా. ఇప్పుడు తర్వాత చంద్రబాబు గారి టైంలో కూడా క్యారీ అవుట్ అయ్యాయి, క్యారీ అవుట్ చేశారా సార్ అలాంటివి? చేశారు. ఫస్ట్లో ఆర్జీ పోసింది కేసీఆర్ గారు, దాడి వీరభద్ర. తర్వాత చంద్రబాబు గారి టైంలో ఎవరు ఉండేవారండి అంటే ఇలాంటివి పెట్టిన? చంద్రబాబు గారి టైంలో కూడా ఉన్నారండి, మనం మీరు చెప్పింది తమ్మినేని సీతారాం గారు, కళా వెంకట్రావు గారు, ఇటువంటి కొంతమంది ఉన్నారు. కొంత లెక్చరేషన్ పిలిపించేవారు, పిలిపించి మాకు శిక్షణ తరగతులు. ఓకే ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.